హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరర్ బ్యాంక్ అడ్డా. ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరో భారీ నోటిఫికేషన్ వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ దేనికి సంబంధించింది అంటే జూనియర్ అసోసియేట్స్, దట్ మీన్స్ ఎస్బీఐ క్లరికల్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ ఇంత త్వరగా రావడం అనేది అద్భుతం. సో మ్యాక్సిమం దీంట్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ఎగ్జామినేషన్స్ ఏమేమి ఉంటాయి, సో ఎప్పుడు ఉంటాయి అనేది మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అప్ టు ఎండ్ వరకు మీరు ఈ వీడియోని చూడండి. రైట్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అండ్ పేమెంట్స్ ఫీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 3/1/2020, అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడు ఎండ్ అవుతుందంటే 26/1/2020. రైట్, సో న్యూ ఇయర్కి మంచి నోటిఫికేషన్. రైట్, సో ఇక్కడ చూసినట్లయితే మనకి పోస్టులు ఏ ఏ డిస్ట్రిక్ట్ కింద ఉన్నాయి, సారీ ఏ ఏ స్టేట్స్ కింద ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి. సో తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే అమరావతి, ఆంధ్రప్రదేశ్, లాంగ్వేజ్ వచ్చి తెలుగు, జనరల్ 61, ఈడబ్ల్యూఎస్ కింద 15, ఎస్సీ కింద 24, ఎస్టీ కింద 10, ఓబీసీ కింద 40, టోటల్ 150 ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, టోటల్ 150 ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణ చూసినట్లయితే హైదరాబాద్ వచ్చేసి తెలంగాణ తెలుగు అండ్ ఉర్దూ 151 ఓసీ, 37 ఈడబ్ల్యూఎస్, ఎస్సీ 60, ఎస్టీ 26. సో నెక్స్ట్ 101 వచ్చేసి ఓబీసీ అండ్ 375 వచ్చి టోటల్ అనమాట. సో రెండు రాష్ట్రాల్లో మనకి 375, అదేవిధంగా ఇక్కడ మనకి 150 లెక్కన ఉన్నాయి. రైట్, సో మీరు ఏ లాంగ్వేజ్ అయితే మీరు ప్రిఫరబుల్లో ఆ లాంగ్వేజ్ ఉన్న స్టేట్స్కి మాత్రమే అప్లై చేసుకోగలుగుతారు. రైట్, ఒకవేళ కర్ణాటక కనుక అప్లై చేయాలి అనుకుంటే, సో కర్ణాటక సంబంధించి చూద్దాం. రైట్, కర్ణాటక కింద చూసినట్లయితే బెంగళూరు, కర్ణాటక, కన్నడ, సో టోటల్ పోస్టులు వచ్చేసి 475. రైట్, సో ఇవి పోస్టులు సంబంధించిన వివరాలు. సో దీంట్లో మీరు ఏ స్టేట్ అయితే అప్లై చేయాలనుకున్నారో ఆ స్టేట్ సంబంధించిన పోస్టులు అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఓవరాల్గా అయితే పోస్టులు వచ్చేసి 8,000 పోస్టులు. రైట్, సో ఇక్కడ చూసినట్లయితే క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ చేస్తుంటే చాలు, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లైన్, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఎనీ ఈక్వలెంట్ అండ్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్ సెంట్రల్ గవర్నమెంట్. రైట్, సో మీరు డిగ్రీ కనుక పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు అప్లై చేయడానికి. సో రిజర్వేషన్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ ఏజ్ లిమిట్ చూడండి, ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇంపార్టెంట్ వన్. సో నాట్ బిలో 20 ఇయర్స్, నాట్ అబౌ 28 ఇయర్స్. సో ఎప్పటి నుంచి అయ్యే 1/1/2020 నుంచి 2/1/1992. రైట్, నాట్ లేటర్, నాట్ బిఫోర్. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూ వాళ్ళకి 10 ఇయర్స్, అండ్ సో వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏజ్ రిలాక్సేషన్లో ఉన్నట్లయితే మీ యొక్క సర్టిఫికేట్ని బట్టి మీరు వెరిఫై చేసుకోవచ్చు. రైట్, సో ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రొసీజర్ ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి కామన్, ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్. సో మనకి ఈ రెండు అనేది కామన్గా ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకి 100 మార్కులకు ఉంటుంది. సో మీకు హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ అండ్ 20 మినిట్స్, న్యూమరికల్ ఎబిలిటీ 35, 35, 20 అండ్ రీజనింగ్ ఎబిలిటీ 35, 35, 20. రైట్, సో ఇక్కడ ఈచ్ టెస్ట్ సపరేట్ టైమింగ్స్ మెన్షన్డ్ అబౌ, ఓకే, 1/4 నెగిటివ్ మార్కింగ్, 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్, 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుందన్నమాట. సో దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అవుతారు. సో దీంట్లో వచ్చేసి జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50-50 ఉంటుంది,
జనరల్ ఇంగ్లీష్ 40-40 ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50-50, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 50-60 మార్క్స్ గా ఉంటుంది. టైం లిమిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, 35-35, 45-45. టోటల్ 190 క్వశ్చన్స్, 200 మార్క్స్, 2 అవర్ 40 మినిట్స్ గా ఉంటుంది అనమాట. సో దీంట్లో కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం జరుగుతుంది, రైట్. ఇది అయిపోయిన తర్వాత లోకల్ లాంగ్వేజ్ లో టెస్ట్ ఉంటుంది అనమాట, మీకు టెస్ట్ ఆఫ్ స్పెషల్ ఆప్టెడ్ లోకల్ లాంగ్వేజ్. మీరు ఏ లోకల్ లాంగ్వేజ్ అయితే పెట్టుకుని ఉంటారో ఆ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫికేషన్ మాత్రమే. ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వారిని మాత్రమే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్స్ ఆఫ్ ఫర్ ఎగ్జామినేషన్. ద క్యాండిడేట్ షుడ్ డౌన్లోడ్ ద కాల్ లెటర్, acquaint yourself booklet and enter registration number, password, bank's website. సో ఎప్పుడు నుంచి అంటే 11-20 నుంచి ఎగ్జామినేషన్ అది కండక్ట్ చేయడం, ఐ మీన్ హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే 2nd week of April 2020 ఆన్వర్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు, ఓకేనా. సో ఎగ్జామ్ డేట్స్ అయితే చెప్పినారు లేదు. సో మీరు ఇక్కడ ఈ యొక్క కాల్ లెటర్స్ బట్టి 1 week గ్యాప్ తో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయవచ్చు అని చెప్పవచ్చు, రైట్. సో నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టెంటేటివ్లీ షెడ్యూల్. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రొవైడెడ్, ఓకే. సో పే స్కేల్ సాలరీ ఎంత ఉంటుంది అంటే 11,765 బేసిక్ పేతో స్టార్ట్ అయ్యి, సో మీకు మొత్తం 31,450 రూపాయలు. సో దీంట్లో వచ్చేసి మీకు మొత్తం బై హ్యాండ్ ఎంత వస్తుందంటే అమౌంట్స్ అండ్ స్టార్టింగ్. సో మీకు క్లరికల్ క్యాడర్ ఎంప్లాయీ మెట్రో అండ్ ముంబై సిటీస్ లో అరౌండ్ 26,000 పర్ మంత్ ఇంక్లూజివ్ డిఏ, ఓకేనా. సో మామూలు రిమోట్ ఏరియాస్ లో 24,000-25,000 గా ఉంటుంది అనమాట, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజనల్ పీరియడ్ 6 మంత్స్, ఇది కామన్ ఫర్ అన్నింటింగ్. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి ఫీజు అప్లికబుల్ కాదు, జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూసీ వాళ్ళకి మాత్రం 770 రూపాయలుగా ఫిక్స్ చేయడం అనేది జరిగింది, రైట్. సో మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, రేపు యాక్టివేట్ అయిన తర్వాత ఆన్లైన్ లింక్ను కూడా మీరు ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెషన్లో తెలియచేయండి. సో మీకు ఈ గైడ్ లైన్స్, ఫోటో సిగ్నేచర్ అన్నీ మీకు దాంట్లో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది, ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. సో ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకున్నట్లయితే మీకు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. మరొక ముఖ్య పాయింట్ ఏంటంటే, ఇక్కడ ముఖ్యమైన పాయింట్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విల్ కండక్టెడ్ టెంటివ్లీ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ అండ్ ఫిబ్రవరి. ఫిబ్రవరి మరియు మార్చ్ లో కలగవచ్చు. మెయిన్ ఎగ్జామినేషన్ మాత్రం 19-4-2020, అంటే ఏప్రిల్ కల్లా మీకు April 19th కి మెయిన్ ఎగ్జామినేషన్ ఉండొచ్చుగా ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. రైట్, ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ అయితే నేను చేస్తున్నాను మ్యాక్సిమం. సో డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్, అథమాటిక్ రీజనింగ్ సంబంధించిన టాపిక్స్ అన్ని చేయడం జరిగింది. సో మీకు యూస్ఫుల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.